ముకుందతో భవానీ మాట్లాడుతూ, నువ్వేం వరీ కావద్దు, అందరితో కలిసి గడిపితే నీకు ఒంటరితనం అనిపించదు అని అంటూ ఉండగా, ఇంకా ఎన్నాళ్ళు అలా ఉండాలి అని అనుకుంటూ వాళ్ళ నాన్న అప్పుడే లోనికి వస్తాడు. నాన్న అని అనుకుంటూ ముకుంద వాళ్ళ నాన్న దగ్గరగా వెళ్తుంది. నిన్ను శాశ్వతంగా మన ఇంటికి తీసుకెళ్దాం అనే వచ్చాను అని అంటూ ఉంటే ఇంకా షాక్ అయి చూస్తూ ఉంటుంది ముకుంద. ఇక అలాగే ఫ్యామిలీ అంతా కూడా షాక్ అయి చూస్తూ ఉండిపోతారు. ఇక ముకుంద వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, కోర్టులో పిటిషన్ వేస్తాను, ఆదర్శ్ లేడు కాబట్టి విడాకులు ఈజీగానే వస్తాయి అని అంటూ ఉంటాడు. ఇంకా ఆ మాటకి భవానీ ముకుంద ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక కృష్ణ మురారి కూడా షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అనేది రేపటి భాగంలో చూద్దాం.